విజయనగరం జిల్లా పార్వతీపురంలో శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధితో మృతి చెందిన మృతదేహాన్ని స్థానిక 3వ వార్డు వివేకానంద కాలనీ వద్ద ఉన్న శ్మశాన వాటికలో పూడ్చిపెట్టే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోగిది సీతానగరం అని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని ఈ ఊరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు ఏమిటని స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బాడీలోని ఏమీ ఉండదు, అది చనిపోతే క్రిములనే కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. మనం ఎమర్జెన్సీగా ఇది కోర్చాలి, మీరు శ్మశాన వాటికి తీసుకెళ్ళండి. అయితే మీరు తగిన ఏర్పాట్లతో మీరు తెండి, మేమైతే అనాథ శవాన్ని అక్కడ పూడుస్తున్నాం. అందులోనే ఇది మన కేసు కాదు, సీతానగరం కేసు. నీ తరపు నేను కూడా మాట్లాడాను, సీతానగరం కేసు. మన ఇక్కడ పెడితే కరోనా పేషెంట్లకి మృతి కేసులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అదే వస్తుంది. ఇక్కడ వద్దమ్మా నేను చెప్పాను. చెప్తే మేడం ఏంటన్నారంటే విజయనగరంలో కూడా కరోనా కేసులు ఎక్కడ పల్లెటూరు నుండి వచ్చినా చనిపోతే ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, అందువల్ల నేనే చేయాలి తప్పదు అని 2 అవర్స్ ఆవిడకి నాకు డిస్కషన్ అయ్యింది.